మీరు ఆయన ప్రాణాలు మాత్రమే కాపాడలేదు నా ప్రాణాలు కూడా కాపాడారు అదేలా నేను ఆయన గుడికి వెళ్ళినప్పుడు రౌడీలు నా మీద అటాక్ చేశారు నాకు తగలాల్సిన బుల్లెట్ ఆ రోజు ఆయనకి తగిలింది అంటే ఇక్కడ మేము జ్యువెలరీ షాప్ కు వచ్చాము తను కార్లోనే కూర్చుంది నేను వచ్చేసరికి తను కనిపించట్లేదు हेलो एंजॉय అమ్మా కోతలిద్దరు చాలా ఆనందంగా ఉన్నారు మీరు మాత్రం తక్కువ మీరేం చేసి వస్తున్నారు ముఖం అంత ఆనందంగా వెలిగిపోతుంది సస్పెన్స్ ఇప్పుడు చెప్పను నెమ్మదిగా మీకే తెలుస్తుంది సరే సరే మేము బయటికి వెళ్ళొస్తాం సరే ప్రమిల గారు మమ్మల్ని లంచ్కి తీసుకెళ్ళడానికి వచ్చారా కస్తూరి గారు మా ప్రియమ్మది ఎక్కడ అర్పిత ప్రియమ్మదికి ఏదో గిఫ్ట్ ఇస్తానని తీసుకెళ్ళింది కదండి అక్కడి నుంచి మీ ఇంటికి లంచ్కి వస్తానన్నారు కదా ప్రియమ్మది గారి గురించి మమ్మల్ని అడుగుతారేంటి మిమ్మల్ని అడక ఇంకెవర్ని అడగమంటారు असल अर्पित అదిగో వదిన వస్తుంది అర్పిత ప్రియమ ఎక్కడ కంగారు పడకండి అంటే ఆవిడ వస్తారు మా అమ్మ నీతోనే వచ్చింది కదా మరి నాకు ఫోన్ చేసి ప్రియమవద ఇంటికి వచ్చిందా అని అడుగుతావేంటి ఇప్పుడు అడిగితేనేమో कंगार पड़कंडी अंटुनो असल इंतके मामा एकड़ुंदी चूडंडी अर्पिता प्रियंवदा कार्लो इंट्लोंचु बायल दे रहरू अर्पिता कार पार्क चेसे पक्कने उन्न ज्युवेलरी शॉपलो गिफ्ट तीसुकोवडानिकि वेल्लोच्चे सरिकि కార్లోన ఉన్న ప్రియమవద కనిపించట్లేదు ఏంటి నా కూతురు కనిపించట్లేదా మా అమ్మాయి కనిపించకుండా ఏమైంది ఏం మాట్లాడుతున్నారు అర్పిత అవునంటే పాల్గున్ గారు చెప్పింది నిజమే అక్క
ఇక్కడంతా చాలా సేఫ్ వెతికా ఇక్కడ కనిపించలేదు అందుకే మీకు ఫోన్ చేశాను ఏంటమ్మా ఇదేమన్నా చిన్న విషయమా నా కూతురు కనిపించట్లేదు అంటున్నారు ఏంటి తనేమన్నా చిన్న పిల్లనా నిజం చెప్పండి నా కూతురు ఎక్కడ ఏం చేశారు ప్రేమవత గారిని నేనేం చేస్తానండి జరిగిందంతా మీకు చెప్తున్నాను కదా ఆల్్రెడీ అన్ని పోలీస్ స్టేషన్లకి ప్రేమవత డీటెయల్స్ పంపించాం కొన్ని పోలీస్ టీంలు ప్రేమవతని వెతికే పనిలోనే ఉన్నారు అసలు ఏం మాట్లాడుతున్నారు నా కూతురికి గిఫ్ట్ ఇస్తానని నీ వెంట తీసుకెళ్ళావు ఇప్పుడు కనిపించట్లేదని సింపుల్ గా చెప్తున్నావు ఇతనేమో పోలీసులంతా వెతుకుతున్నారు అని చెప్తున్నాడు అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు ఎవరికైనా అర్థం అవుతుందా ప్రమిల గారు అర్పిత జరిగింది చెప్తుంది కదా పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చామని చెప్తున్నారు కదా ఇలా గుచ్చుగుచ్చు అడిగితే తను మాత్రం ఏం సమాధానం చెప్తుందో చెప్పండి చాలు ఆపండి మీరు మీ సమాధానాలు మీరే మా ప్రేమవదని ఏదో చేశారు మాకేం అవసరం ఆవిని ఏదైనా చేయడానికి మీకే అవసరం నా కూతురు అంటే మీకు ఎవరికి ఇష్టం లేదు మీరే దాన్ని ఇంట్లోంచి ఎలా పంపించేలా చూస్తున్నారు మీరే నా కూతుర్ని మాయం చేశారు అయ్యో అదేంటండి అలా అంటున్నారు అలా అనుకుంటే నేను మీ ఇంటికి వచ్చి పెళ్లి చేస్తానని మీకెందుకు మాటిస్తాను ఆ పెళ్లి చేయడానికి ఈ ఇంటికి ఎందుకు తీసుకొస్తాను నేను అందరితో గొడవ పడి అందరినీ ఎందుకు పెళ్లి కొప్పిస్తాను ఏమో ఎవరికి తెలుసమ్మా అదంతా నువ్వు వాడే నాటకం అవ్వచ్చు చూసావా వదిన నువ్వు వాళ్ళకి ఎంత మంచి చేయాలని చూస్తున్నా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో అవును ఇంత మంచి చేయాలని చూస్తున్నా మా మీద ఇలా నిందలు వేయడం దారుణం మీరు మాట్లాడకండి ప్రేమవత గారు కనిపించలేదన్న బాధలో ఆంటీ అలా మాట్లాడుతున్నారు అంతే బాధలో మాట్లాడట్లేదు ఖచ్చితంగా మీరే చేశారు మాకు శత్రువులు ఎవరూ లేరు పోనీ తప్పిపోవడానికి నా కూతురేమి చిన్న పిల్ల కాదు మీరు మాయం చేయబట్టే నా కూతురు కనిపించట్లేదు ఆంటీ మీరు కంగారు పడకండి మీ కూతురు ఎక్కడున్నా తీసుకొచ్చే బాధ్యత నాది ప్లీజ్ నన్ను నమ్మండి చాలమ్మా మిమ్మల్ని నమ్మి నా భర్తని పోగొట్టుకున్నాను ఇప్పుడు మీ అబ్బాయికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తారని నమ్మి నా కూతుర్ని పంపిస్తే ఇదిగో ఇలాగా మాయం చేశారు నా కూతురికి ఏదైనా అయితే మిమ్మల్ని ఎవ్వరిని వదిలిపెట్టను మర్యాదగా నా కూతురిని నాకు అప్పగిస్తారా సరే సరే లేదంటే నేనేంటో మీకు చూపిస్తాను నా కూతురు మీ అందరికి ఏం అన్యాయం చేసింది మీ అబ్బాయి ప్రాణాలు కాపాడిందే దానికి బదులుగా మీరందరూ ఇలా చేస్తారా ఇప్పటి వరకు మీ కుటుంబం వల్ల మేము నష్టపోయింది చాలు ఇప్పుడు నా కూతుర్ని బలి చేస్తున్నారు ప్లీజ్ ఆంటీ నేను చెప్పే ఒకే ఒక్క మాట నమ్మండి మీ అమ్మాయిని మేమేదైనా చెయ్యాలి అనుకుంటే ఆ సైకో నుంచి మా ప్రాణాలకు తెగించి తనని ఎందుకు కాపాడి తీసుకొస్తాం అదొక్కసారి ఆలోచించండి చాలు అర్పిత నిన్నొక్కదానే నిన్ను నమ్మి వెళ్తున్నాను నాకు సహనం ఉన్నంత వరకే ఎదురు చూస్తాను ఈలోగా నా కూతుర్ని నా కళ్ళ ముందు చూపించకపోతే
మీ అందరి అంత చూస్తాను. జాగ్రత్త. ఏంటి తన ఇష్టం వచ్చినట్టు ఏదేదో మాట్లాడుతుంది? వాగితే వాగిందిలే. అది అంత చూస్తానంటే మన చేతులు ముడుచుకొని కూర్చుంటామా? నాకు తిక్క రేగితే దాని కూతుర్ని నేనే స్వయంగా చంపి దానికి పార్సల్ పంపిస్తాను. అత్తే గారు, ఆవేశంలో ఆవిడేదో మాట్లాడింది, మీరు కూడా ఏంటి? మనకు ఆవేశం ఉండదా వదిన? సరే సర్లే, వదిలేయండి, ముందు లోపలికి వెళ్ళండి. ప్రేమవత వాళ్ళ అమ్మగారు ఎంత గొడవ చేస్తున్నారో చూశారు కదా. అనవసరంగా అనరాని మాటలు అంటున్నారు. అర్పిత, పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ఈ విషయం మీద చాలా సీరియస్ గా ఉన్నారు. అందరినీ అలర్ట్ చేశారు. తను ఎక్కడికి వెళ్ళిందో కనుక్కుంటారు. డెఫినెట్ గా కనుక్కుంటారు. నువ్వేం కంగారు పడకు. ప్రేమవత గారు తన ఫోన్ని కార్లోనే వదిలేసింది. ఆమెని కాంటాక్ట్ చేయాలంటే మనకు అవకాశమే లేదు. పోనీ తనైనా వేరే ఏదో ఒక నెంబర్ నుంచి తన ఫోన్ కి ఫోన్ చేసో, లేదంటే నా నెంబర్కు లేదంటే మీ నెంబర్కు ఫోన్ చేసి ఏదో ఒక విధంగా అసలేం జరిగిందో చెప్పాలి కదండి. ఒకవేళ ప్రియంవద మనల్ని టెన్షన్ పెట్టడానికి కావాలనే తనకు తానే హైడ్ అయిందంటావా? కావాలని అలా ఎందుకు చేస్తుంది? ఏమో ఆమె మనసులో ఏముందో. ఆమె కోరుకున్నట్టు నేను పెళ్లి చేస్తానని మాటిచ్చాను కదా. మరి ఇలా ఎందుకు చేసింది? అనుకోని పరిస్థితుల్లో నాకు చెప్పకుండా వెళ్లాల్సి వచ్చిందా? లేదంటే తననెవరైనా కిడ్నాప్ చేసుంటారా? ఒకవేళ కిడ్నాప్ చేసుంటే ఆ కిడ్నాపర్స్ మనకి ఫోన్ చేసి వాళ్ళ డిమాండ్స్ ఏంటో అడగాలి కదా. కానీ ఏమీ లేదు. అసలేం జరిగింది? అసలు ఎలా మిస్ అయింది ఆవిడ? సింగపూర్ లో తన డాక్టర్ కదా, ఒకవేళ అక్కడికి ఫోన్ చేసి కనుక్కుంటే ఏమైనా తెలుస్తుందేమో. యా అవును, తన ఫోన్లో ఉన్న తన ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేసి అడుగుతాను. హలో, ఎవరిని అడిగినా ఏమీ తెలియదని చెప్తున్నారు. ప్రేమవత గారు ఎక్కడున్నారు? అర్పితతో బయటకొచ్చిన నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు?
అర్పిత గిఫ్ట్ తేడానికి వెళ్ళింది. నేను కార్లో కూర్చొని సెల్లో గేమ్ ఆడుతున్నాను. అంటే నాకెవరో మత్తిచ్చి ఫోర్స్డ్గా ఇక్కడికి తీసుకొచ్చారు. రేయ్ రేయ్ ఎవడు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది చెప్పండిరా. నన్ను ఎందుకు తీసుకొచ్చారు? ప్లీజ్ హెల్ప్ మీ. డోర్ ఓపెన్ చేయండి. రేయ్ ఓపెన్ చేయండి. హలో హలో ఎవరైనా ఉన్నారా? హలో ఉన్నారా ఎవరైనా? భాస్కర్, ఎవరి దగ్గర నుంచైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? ఈ ఏరియా నుంచి ఇంతవరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు సార్. ఓకే, ప్రియమదకు సంబంధించిన ఫోటోస్ డీటెయిల్స్ అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించండి. ఎవరి దగ్గర నుంచి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా నాకు ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయండి. అలాగే సార్. ఓకే. సార్ నమస్తే. నమస్తే. ఇప్పుడే ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది సార్. ఏంటది? మనం షూట్ చేస్తే లోయలో పడిపోయిన సైకో బ్రతికే ఉన్నాడంట సార్. వాట్? సైకో బ్రతికే ఉన్నాడా? మీకెలా తెలిసింది? ఈరోజు ఓ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి బెదిరించి తన భుజంలో ఉన్న బుల్లెట్ని తీర్చుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట సార్. మీకెవరు చెప్పారు? ఆ ఆర్ఎంపీ డాక్టర్ మన స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు సార్. ఆర్ యూ షూర్? షూర్ సార్. మన డిపార్ట్మెంట్ అందరినీ అలర్ట్ చేయండి. నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. ఓకే సార్. బుల్లెట్ దిగి లోయలో పడిపోయిన సైకో ప్రాణాలతో బతికాడంటే ఆశ్చర్యంగా ఉంది. వాడు ప్రాణాలతో బతికి బయటపడడం, అదే సమయానికి ప్రియంవద మిస్సింగ్, నో డౌట్ ఇది ఖచ్చితంగా సైకో పని అయి ఉంటుంది. ఎంత కొట్టినా లాభం లేదు మేడం. వాడు అస్సలు నోరు విప్పట్లేదు. ఇంకా కొడితే వాడి ప్రాణానికే ప్రమాదం. నో,